హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు షాహిద్ వండర్స్. సమ్మర్లో మనకు మల్లెపూలు ఎక్కువగా దొరుకుతుంటాయి కదా. ఎక్కువ క్వాంటిటీలో పూలు కొన్నప్పుడు అన్నీ కూడాను ఒకేసారి పెట్టుకోలేం కదండి. అలాంటప్పుడు వీటిని ఏ విధంగా స్టోర్ చేసుకోవాలి అనేది ఈరోజు వీడియోలో చూపిస్తాను. విడిపూలైనా సరే లేదా పూలు మాల కట్టినప్పుడైనా సరే స్టోర్ చేసుకునే విధంగా కనుక స్టోర్ చేసుకుంటే 10 రోజులైనా సరే పూలు మీకు వాడిపోకుండా ఇప్పుడు ఎంత ఫ్రెష్గా అయితే ఉన్నాయో అలాగే ఉంటాయండి. ఫస్ట్ టైం నా వీడియోని చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే మాత్రం పూలన్నీ కూడాను మాల కట్టేసుకొని దండలాగా తీసుకుంటున్నానండి. ఫస్ట్ అయితే మనం కట్టిన పూలన్నీ కూడా దండలాగా తీసుకోవాలి. ఇలా మనం ఎక్కువ క్వాంటిటీలో పూలు ఉన్నాయి కాబట్టి అన్ని పూలు ఒకేసారి తనలో పెట్టుకోలేం కదండి. ఇలాంటప్పుడు ఏం చేయాలి అంటే పూలను బాగా ఫోల్డ్ చేయకుండా రౌండ్ లాగా చుట్టేయకుండా మామూలుగా దండలు ఏ విధంగా అయితే ఉంటాయో, అంటే మనం తలలో పూలు ఎలా అయితే పెట్టుకుంటామో ఆ విధంగా కరెక్ట్గా అన్నింటినీ కూడా లైన్గా పెట్టుకోవాలండి. మనం తీసుకున్న పూలను బట్టి ఇలా లైన్గా దగ్గరకు పెట్టుకున్న తరువాత పూలు సరిపోయేంత న్యూస్ పేపర్ని తీసుకొని ఆ పూలను అందులో పెట్టుకొని ఫోల్డింగ్ చేసుకోవాలండి. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లుగా పూలను న్యూస్ పేపర్లో పెట్టి ఫోల్డ్ చేసుకోవాలండి. న్యూస్ పేపర్ చివర అంచులు కూడా రెండు వైపులా ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి. పాలిథిన్ కవర్స్లో పూలను అస్సలు పెట్టకూడదండి. అందులో నుంచి వాటర్ ఎక్కువగా ఫామ్ అయిపోయి పూలు మనకు తొందరగా పాడైపోతాయి. ఇలా ఫోల్డింగ్ చేసుకున్నాక ఒక రబ్బర్ బ్యాండ్ వేసుకోండి, లేదా దారంతో అయినా సరే చుట్టేసుకోవచ్చు. ఇలా న్యూస్ పేపర్లో చుట్టి పెట్టడం వల్ల పూలలో మనకు ఏమైనా ఎక్సెస్ వాటర్ ఉన్నా సరే న్యూస్ పేపర్ అంతా కూడా పీల్చేసుకుంటుందండి. ఈ పూలు పెట్టుకోవడానికి ఏదైనా స్టీల్ కంటైనర్ అయినా లేదా ప్లాస్టిక్ కంటైనర్ అయినా తీసుకొని అందులో ఈ పూలను పెట్టుకొని గట్టిగా మూత పెట్టేసేయండి. పూలను మరీ గట్టిగా అదిమి పెట్టేయకూడదండి. పూలు పెట్టుకోవడానికి సరిపోయే కంటైనర్ను మాత్రమే తీసుకొని స్టోర్ చేసుకోవాలి. ఇలా ఈ బాక్స్ని తీసుకెళ్ళి నార్మల్ ఫ్రిడ్జ్లో కనుక పెట్టుకున్నట్లయితే 10 డేస్ వరకు కూడా మీకు ఈ పూలు అనేవి అస్సలు పాడవండి. తప్పకుండా మీరందరూ కూడా ఒకసారి ఈ టిప్ని ట్రై చేసి చూడండి. మీ అందరికీ కూడా ఈ వీడియో తప్పకుండా యూజ్ అవుతుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫీడ్బ్యాక్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. మరెన్నో యూస్ఫుల్ వీడియోస్ కోసం మన షాహిద్ వండర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.